पक्का ना दे, ही पक्का ना दे, तल पैना आकाश मुक्का ना दे। ए बिट्टा इतना अड्डा, ए बिट्टा इतना अड्डा। नमस्कारम, हाय, हेलो, गुड इवनिंग एंड वेलकम टू न्यू ईयर स्पेशल एपिसोड ऑफ कैश दोरिकिनंता दोचुको। ఈ సంవత్సరం అంత బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, అందరికీ బోలెనంత మనశ్శాంతి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయాల హ్యాపీ న్యూ ఇయర్ క్యాష్ లో న్యూ ఇయర్ ఎపిసోడ్ విత్ లవ్లీ కపుల్స్ చూపే బంగారం అంటూ వచ్చేస్తున్నారు అర్జున్ అండ్ సురేఖ. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం షో. ఇంతకీ నువ్వు తొడగొట్టేటువంటి హస్బెండ్ వా, లేకపోతే భార్య కొంగుచాటు హస్బెండ్ వా? భార్య తొడగొట్టే హస్బెండ్, భార్య తొడగొట్టే హస్బెండ్. మా ప్లాన్ ఏంటంటే నువ్వు చెప్పింది చెయ్యాలి ఇప్పుడు. అది అప్పుడు నువ్వే కొట్టుదా? ఇది రివర్స్ జరిగింది ఏంటి? ఎనీవే వెల్కమ్ ప్లీజ్. చూడడానికి ఎంతో సింపుల్, వీళ్ళ జంట చాలా బ్యూటిఫుల్. లెట్స్ వెల్కమ్ లాసియా అండ్ మంజునాథ్. మంజునాథ్, వెల్కమ్ టు క్యాష్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నారు ఈ 2022 లో? ఇలాగే అక్క, మేము చీని మీ ఆయన్ని మాట్లాడి, పాపం ఎప్పుడు చూసినా ఈ యాంకర్ల మొగుళ్ళకి మాట్లాడే అవకాశమే దొరకదు. లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఈ ఇయర్ కొత్త స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంతేగాని కొత్త డ్రెస్, కొత్త భార్య, అట్లా ఒకటి చాలు. ఆయన తొడగొట్టే మొగుడు, మరి మీరు ఎలాంటి హస్బెండ్? తొడగొట్టే హస్బెండా, లేకపోతే భార్య కొంగుచాటు హస్బెండా? తొడగొట్టే హస్బెండ్, మాది రాయలసీమ అసలు. అయితే కమ్ ఆన్, కొట్టండి. తదుపరి వచ్చేటువంటి కపుల్ లో ఒకళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్, ఇంకొకళ్ళు సింప్లీ స్టన్నింగ్. లెట్స్ ఇన్వైట్ గంగూలీ అండ్ శివజ్యోతి. ఇలా రండి మన. ఏంటి అంత దూరంగా భయపడి నిల్చున్నాడు? ఆయనకి మర్యాదతో కూడిన, భక్తితో కూడిన, అభిమానం కూడిన భయమా? వన్ వర్డ్ చాలు. ఇవాళ గంగూలీనే తొడగొట్టాలి ఫస్ట్. నేను కొడితే సౌండ్ ఎక్కువ వచ్చింది. వచ్చిందండి. రెడీ, 1 2 3. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మాట్లాడుకుందాము ప్లీజ్. వచ్చే వాళ్ళల్లో ఒకళ్ళు స్వీట్, ఇంకొకళ్ళు క్యూట్, మరి పిలిచేద్దామా ఈ లవ్లీ కపుల్ మరీనా అండ్ రోహిత్ ని. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మళ్ళీ చేరుకుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరా
లెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చన ఉసులగిరాయి మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కుతారు, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే రెండు సార్లు వెళ్ళిపోయి అందులో వేసేస్తారు. డబ్బులు ఎందులో పడితే అందులో వచ్చేస్తాయి మీకు. ఎస్పీఎల్ లో పడితే మాత్రం సుమా ప్రీమియర్ లీగ్ అనే పనిష్మెంట్లు వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం బజర్ నొక్కిన వాళ్ళు కరెక్ట్ గా చెప్తే రెండు సార్లు, తర్వాత వాళ్ళు నొక్కితే ఒకసారి వెళ్ళి ఆడతారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ ఏ మయన్మార్, బి చైనా, సి జపాన్, డి థాయిలాండ్. క్వశ్చన్, ఏ ప్రాంతంలో ఆడవారు కూడా మగవారి లాగా లుంగీలు కట్టుకుంటారు? సురేఖ అండ్ అర్జున్. థాయిలాండ్. నీకు బాగా పరిచయం ఉన్నటువంటి ప్రదేశం అనుకుంటాను, అక్కడ ఫ్రీజ్ చేయండి. ఎస్, శివజ్యోతి గంగూలీ. థాయిలాండ్. ఏ గంగూలీ, యు వాంట్ మై సర్? మేమిద్దరమే టూర్కి వెళ్ళాం బిఫోర్ మ్యారేజ్. ఎందుకు ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళంతో పాటు థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా వెళ్ళకూడదా? మేము వెళ్ళాం. మీరు ఎందుకు వెళ్ళుంటారమ్మా? మీరు యూట్యూబ్ వీడియో చేయడానికి వెళ్ళుంటారు. బిఫోర్ మ్యారేజ్ అయితే మేము అక్కడ వాళ్ళకి కట్టచ్చు, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వీళ్ళకే కట్టాలి. ఏంటి లుంగి లుంగి? ఆప్షన్ డి థాయిలాండ్ మీకు కూడా. ఎస్ లాసియా మంజునాథ్. మయన్మార్. ఆప్షన్ ఏ మయన్మార్ లాక్ చేంజ్. అండ్ మరీనా. మయన్మార్. ఓకే, ఆప్షన్ ఏ మయన్మార్. కానీ ఐడియా ఎలా ఉందంటారు? స్టైల్ లుంగి ఇది, అయినా మన ఇండియన్ ట్రెడిషనల్ వేరు, హాయిగా ఉంటుంది, బాగా ఆడుతుంది, బాగా ఆడుతుంది. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చైనా అయితే కాదు, ఇంకో ఆన్సర్ తీసేయండి. మొత్తానికి ఈ రెండు దేశాల్లో ఏదో ఒకటి, అది మయన్మారా జపానో తెలియదు, కానీ అలా ఎందుకు కట్టుకుంటారు అంటే కంఫర్ట్ కోసం అంట. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇది ఆలోచించాల విషయం తెలుస్తుందా? మీ ఆయన ఖచ్చితంగా మయన్మార్ వెళ్ళి లుంగి కట్టాడే వరకు. మీకోసం స్పెషల్ గా సుమా బేగం బజార్ లీగ్ అని ఫ్రూట్స్ తెప్పించాము, అది ఆడిస్తాం. ఓకేనా? ఎవరి మీద వేయాలక్క ఫ్రూట్స్? చెప్తాం, ప్రస్తుతానికి వేచి ఉండండి. మీరు రండి, అటు పొండి. వేయి మరీనా. ఎస్పీఎల్ అంటే సుమా ప్రేమతో ఒక లీగ్. వాళ్ళందరూ ఏదైనా చేశారు కానీ నువ్వు మామూలుగానే నీ పక్కన కష్టం అని గంగూలీ లుంగి కట్టగానే వెనక్కి వెళ్ళిపోయి నిల్చున్నాడు. అస్సలు పరిసర ప్రాంతాల్లో లేడు. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్ ఏ 50%, బి 76%, సి 90%, డి 92%. 3 సంవత్సరాలు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్న వారు ఎంత శాతం విడిపోరు? మిస్టర్ మంజునాథ్ అండ్ లాసియా, 90%. మీరు శాతం చెప్పినట్లేదు, నన్ను ఏదో అడిగినట్టుంది. ఓకే, ఆయనకు 90 అమ్మా. మీరండి, ఏంటి సైలెంట్ ఉన్నారు? 92. ఓకే, 92. ఆప్షన్ డి. మీరు బి. సరే, ఆప్షన్ బి లాక్. మరీనా, రోహిత్. మేబీ 76. ఏ ప్లీజ్, ఆ కళ్ళ జడితే ఇవా, నువ్వు చెప్పేది ఒకటి ఉంది, ఎక్స్ప్రెషన్ వేరేది ఉంది. సరే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మీరు ఎన్నేళ్ళు ప్రేమించారు?
ప్రేమించారు? 5-6 ఇయర్స్ ప్రేమించారా? శివజ్యోతి ప్రేమించింది, గంగూలీ ప్రేమించాల్సి వచ్చింది. అంతేగా అంతేగా. సరే, ప్రేమించుకునే రోజుల్లో ఎట్లా ఉండేవాళ్ళు? అంత రొమాంటిక్ కపుల్ కాదండి. మరి 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఆయనకు ఒక డొక్కు బండి ఉండేది, అక్కడెక్కడో ఉండగా సౌండ్ వస్తే నాకు ఏం పనిలేకపోయినా పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడే ఊడ్చేసి మళ్ళీ అటు పోగా నిల్ అలా చెప్పు. 6 ఏళ్ళు నువ్వేం చేసావో నాకు అర్థమైంది. ఊడ్చి ఊడ్చి అక్కడ పెద్ద గొయ్యి అయింది. సరే ఇప్పుడు ఇప్పుడు బండి వస్తుంది, రెడీ? నడుతున్నా బండి మీద. హలో, చేయగడిగే అమ్మయ్యా, అర్థమైపోయిందమ్మా. చాలా కష్టపడి మీతో చేయించినందుకు నాకు ఏదైనా అవార్డు ఇస్తారు ఏమో, వెళ్ళండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. సో ఐఎమ్ సారీ, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మంజునాథ, నువ్వే నన్ను కాపాడాలి. ఫోని కొట్టిన ప్రస్తుతానికి ఇంకొకసారి కొట్టమ్మా. డబ్బులు పడిపోయాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. మూడో ప్రశ్న ఆప్షన్స్. ఆప్షన్ ఏ వియత్నాం, బి అమెరికా, సి జర్మనీ, డి ఈజిప్ట్. ఏ ప్రాంతంలో డిసెంబర్ 31న భార్యాభర్తలు గొడవ పడి జనవరి 1న కలిసిపోతారు? అర్జున్ అండ్ సురేఖ. జర్మనీ. ఓకే, ఆప్షన్ సి లాక్. ఎస్ లాసియా మంజునాథ్. డి ఈజిప్ట్. డి లాక్. మరీనా రోహిత్. వియత్నాం. వియత్నాం. ఓకే, ఆప్షన్ ఏ లాక్. శివజ్యోతి గంగులీ. మేము కూడా వియత్నామే అనుకుంటున్నాం. ఓకే, ఆప్షన్ ఏ వియత్నాం. మార్చుకోవచ్చా? మేము కూడా మార్చుకుందాం అనుకుంటున్నాం. ఎవరిని ఎవరిని? ఇది న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి మార్చే అవకాశం ఇస్తున్నాను, మళ్ళీ మార్చుకోండి. మంజునాథ్ వాళ్ళు ఆప్షన్ ఏ లోకి మారారు, వాళ్ళని మళ్ళీ ఏ లోకి మార్చండి. శివజ్యోతి గంగులీ. అన్నే ఉంటాం పో, ముగ్గురం ఉన్నాం కదా. మీరు కూడా అర్జున్ అందులోకి వచ్చారా? పోతే అందరం పో ప్లీజ్. అర్జున్. సరే, అర్జున్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి పడేయండి మొత్తం వియత్నాం లో అందరినీ. రైట్ ఆన్సర్ చూద్దాం. దగ్గరుండి మరి మార్చాను. మార్చచ్చా? నేను చెప్పిన ఆన్సర్ ఒకసారి అయినా కరెక్ట్ అవుతుందేమో. నువ్వు చెప్పిన ఆన్సర్ ఒకసారైనా ఆయనతో చెప్పించాలని, అంతేగాని అది కరెక్ట్ అవ్వాలని కాదమ్మా. సరే, ఇప్పుడు 31st ఎలా జరిగింది? ఫస్ట్ ఎలా జరగబోతుంది? ఫస్ట్ అర్జున్ అండ్ సురేఖ రండి. మీరు 31st నైట్ ఒక హోటల్ కి వచ్చారు, ఇక్కడ బేరర్ రెడీగా ఉంది. ప్రతిదానికి లేటేనా నువ్వు? హోటల్ కి లేటే, ఎక్కడికైనా వెళ్దామన్నా లేటే, తయారవ్వమంటే గంటల గంటలు తయారవుతావు. నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్తున్నావు అన్ని. నేను ఎలా టైం కి రెడీ అవుతాను అనుకుంటున్నావు అసలు? ఇప్పుడు నువ్వు అంత రెడీ అయితే నేను ఎవరు చూడాలి? పెళ్లి చేసుకున్నాను కదా. ఇప్పుడు December 1, 12:00 సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్, హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం బాగా రెడీ అవ్వాల్సింది, మంచి డ్రెస్ వేసుకోవాల్సింది. ఇప్పటిదాకా తిట్టేసి మళ్ళీ కలిసిపోవాలి. ఇప్పుడు చెప్పకూడదు అయ్యా. సార్, హోటల్ క్లోజ్ చేస్తున్నారు సార్. రెడీ, యాక్షన్. గంగా, రేపు పొద్దున ఫ్లైట్ ఉంది కదా, వీడియోకి థంబ్నైల్ చెప్పు. రేపు వీడియో రిలీజ్ ఉంది. రేపా? ఎల్లుండి అన్నా. ఎల్లుండి ఏంది గంగులు, రేపు అని నేను చెప్పినా కదా. ఎల్లుండి అనుకున్నాను. నేనే కంటెంట్ చూసుకొని, నేనే షూట్ చేయించుకొని, నేనే థంబ్నైల్ చూసినాక నువ్వేం చేస్తావు చెప్పు. ఆయన వీడియో చూసి లైక్ కొడతాడు.
అంటే నెక్స్ట్ వీడియోకి ప్లాన్ చేస్తా. ఉన్న వీడియోకి దిక్కులేదు రాయి అంటే నెక్స్ట్ వీడియో అన్నట తొక్కలో కవరింగ్. ఇట్లా ఏంది అనుకో యూట్యూబ్ లో నాకు వచ్చే దాంట్లో నీకు షేర్ ఉండదు ముందే చెప్తున్నా చూడు. ఇప్పుడు ఏదో ఇచ్చినట్టు ఇప్పుడు ఏదో ఇచ్చినట్టు. శబాష్ 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 శబాష్. హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్. టాపిక్ రావట్లేదు. తెలుగులో గొడవపడరా ప్లీజ్. అరే నా వైట్ టీషర్ట్ ఎక్కడ? అక్కడ అక్కడ ఉండొచ్చు చూడు. నేను ఇప్పుడే ఇక్కడ పెట్టి వెళ్ళాను. నేను అరే నాకేం తెలుసా? నువ్వే తీసావు అది. నేనేం తీలేదు. జారే తిరిగి మమ్మీ సే పూచ్ రే. మమ్మీ సే అడుగుపో బేటా. మమ్మీ ఆగయా. మమ్మీ దేఖో మమ్మా పూరే కప్పుడే అన్ని బట్టలు వేసాను. హబీబీ చూడు ఫోన్ మీదే ఉంటది ఇది. నేను స్నానం చేయడానికి వెళ్ళాను. ఇక్కడే పెట్టాను వైట్ టీషర్ట్. ఇదేంట్రా? దాని మీద ఒక టీషర్ట్ ఉంది అంతే. దాని మీద చూడు నీ బట్టలు ఉన్నాయి అన్ని. నేను ఇక్కడ వదులుతున్నా నీకు హింపించట్లే. హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యు నానా. ఆశీర్వాదం చెత్త ఆశీర్వాదం. భార్య భర్తలు పడమంటే అత్త కోడలు పడుతున్నారు. కట్టిది లేదు. పడాలా ఇప్పుడు? పడాలి. ఇంటికి వెళ్ళినాక సీని ఆడుకొచ్చింది ఆయనకి. మంజు ఛాన్స్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ రాదు. ఇయర్ కజన్ తది అన్న. మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? నేను మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి ఒక డైపర్ ప్రమోషన్ వీడియో ఉందండి, మీరే చేయాలండి? ఉంటానండి, నేను వేరే వాళ్ళతో మాట్లాడు. జనవరి ఫస్ట్ వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్. ఏమండి మనకి డైపర్ యాడ్ వచ్చిందండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూడండి అసలు ఇది ఇంతే లైఫ్ లో ఏవేవో ఉంటాయి. కోపాలు తాపాలు అన్ని వదిలేసుకొని ఇవాళ నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మేము ప్రతిరోజు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం. బ్రష్ చేసుకోవడం ఫ్రెష్ కాదమ్మా. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో లాసియా అండ్ మంజునాథ్ ఉన్నారు. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ ట్రై చేసి చూద్దాం. రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ లో మేము సినిమా టైటిల్స్ నాలుగు ఇస్తాము, క్లూజ్ ఇస్తాం. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఏంటో చెప్పాలి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 50,000 వస్తాయి, రాంగ్ అయితే మీ అకౌంట్ లో నుంచి డబ్బులు పోతాయి కానీ వేరే వాళ్ళకి పనిష్మెంట్ వస్తాయి. అలా పోయినటువంటి డబ్బులు సెకండ్ క్వశ్చన్ కి యాడ్ అయ్యి సెకండ్ క్వశ్చన్ వాల్యూ పెరిగిపోతుంది. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఇద్దరు అమ్మాయిలతో, బి బద్రి, సి మేడం, డి అలవైకుంఠపురములో. సురేఖ అర్జున్. బద్రి. ఓకే అక్క. అక్క అక్క నేను చెప్పు. మేడం సార్. మేడం అంతే. అలా వైకుంఠపురంలో. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చినబోయాడే సూర్యుడు. ఎనీవే రాంగ్ ఆన్సర్. మీకు ఒక పనిష్మెంట్. మీకు కూడా సుమా బేగం బజార్ లీగ్. ఓకే ఆన్సర్ చెప్పినాం కదా అక్క. ఒక 10,000 అన్న ఇవ్వండి. 10 చప్పట్లు. ఓకే రెండో ప్రశ్న ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ స్నేహితుడు, బి నువ్వే కావాలి, సి కేరింత, డి ఆనందం. లాసియా మంజునాథ్. నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఓకే ఎలాగా? వాళ్ళు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటారక్క, మళ్ళీ కాలేజ్ లో కూడా ఫ్రెండ్స్, మళ్ళీ దాని తర్వాత అది అనుకుంటున్నానక్క. సరే అయితే ఇది రైటా కాదా చూద్దాం. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. వీళ్ళు చెప్పలేదు కాబట్టి ఆ 50,000 కూడా సెకండ్ క్వశ్చన్ లోకి కలిపేయగా మీకు 100,000 రూపాయలు.
వేరే వాళ్ళ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది నాకు. మూడో ప్రశ్న, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ నువ్వు నేను, బి నువ్వు నాకు నచ్చావు, సి నువ్వే నువ్వే, డి నువ్విలా. శివజ్యోతి గంగూలీ. నువ్వే నువ్వే. సి అమ్మ ఆవకాయ అంజలి. ఎవరంటారు ఆ డైలాగ్? తరుణ్. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టదు మా అంటాడు. రైటా కదా, చూద్దాం. మనసు కేవయంది నీ మాయలో పడింది, నిజమా కదా తెలిసే దెలా. ఇప్పుడు మనం ఆడదాము సుమా బేగం బజార్ లీగ్. సుమా బజార్ లీగ్ కి స్వాగతం. మేము బజార్ నుంచి ఇవన్నీ తెప్పించాము. ఒకటే చెట్టుకి అరటి పండు, ఒకటే చెట్టుకి యాపిల్ కూడా పూసే. సో ఇప్పుడు మీకు ఫస్ట్ రండి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు లాస్యని ఎత్తుకొని లాస్య ఏదైనా ఒక పండు తన నోటితో అలా క్యాచ్ చేయగలిగితే మీరు ఆన్సర్ చెప్పక్కర్లా, లేదంటే ఆన్సర్ చెప్పాలంతే. ఏమంటే మనం డ్రాప్ అయిపోదామా ఈ గేమ్ నుంచి? మంజు ఛాన్స్ దొరికింది, ఎకరేసుకో. ఎక్స్క్యూజ్ మీ, మా చెట్టుని డామేజ్ చేయొద్దు, ఓకేనా? అవును, ఈ చెట్టునే డామేజ్ చేయాలి, పోయిపోయి మేము. నేను చాలా ఏళ్ల నుంచి దానికి పాలు, నీళ్లు, సోడా అన్ని పోసి పెంచాను. సో ఫస్ట్ క్వశ్చన్, లాస్యం మీ భార్యగా వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ ఏంటి నా కర్మ, బి చిచ్చి ఎందుకు ఇలా జరిగింది? ఏమండి, దింపండి. అయిపోయిందిగా, బాగా సుఖంగా ఉందండి నాకు. కానీ నేను చెప్పింది ఒకటైతే మీరు ఇంకోటి చేశారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. ఏ ఏంటి నా కర్మ, బి చి ఎందుకు ఇలా జరిగింది? ఏంటి నా కర్మ, ఏంటి నా కర్మ చెప్పాలి కదా. లాస్ ఏం తప్పు, చెప్పకూడదురా, చెప్తేనే పేమెంట్. శివజ్యోతి అండి, శివజ్యోతి కన్నా అందంగా ఉండేటువంటి హీరోయిన్ ఎవరు? ఏ రష్మిక మందన, బి రకుల్ ప్రీత్ సింగ్. ఆన్సర్ చెప్పాలా, ఎత్తుకోవాలా? ఎత్తుకోవడమే ఫస్ట్. మేము ఫస్ట్ చాలా క్లియర్ గా చెప్పాం నోటితో అని. చెప్పండి, ఏ రష్మిక మందన, బి రకుల్ ప్రీత్ సింగ్. నువ్వు అంత ఆలోచించక గంగుల్, నీ ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్పేసి నేనేం అనుకోను. రష్మిక మందన, ఎందుకంటే అట్లా శివజ్యోతి లేదు కదా. ఉన్నా లేకపోయినా మీరు శివజ్యోతి పేరే చెప్పాలి. అది నువ్వు లాస్ట్ కు చెప్పాలి మన. నెక్స్ట్ అర్జున్ అండ్ సురేఖ, మీ మొబైల్ పాస్వర్డ్ మీ ఆవిడకి చెప్పకపోవడానికి గల కారణం? ఏ ఆవిడ వాట్సాప్ చాట్స్ చూస్తారని, బి ఆవిడ మీరు అంతకు ముందు చూసినటువంటి యూట్యూబ్ హిస్టరీ చూస్తారని. కమాన్ ఎత్తండి. ఎత్తి రిస్క్ చేయడానికి ఆన్సర్ చెప్పేస్తాను. నిజంగానే వదిలేస్తున్నాను, ఇంత కష్టపడ్డారు వీళ్ళు కాబట్టి. ఐఎమ్ లీవింగ్ ఇట్, ఓకే. మీ ఆవిడ మిమ్మల్ని షాపింగ్ కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు మీ మైండ్ లోని ఫీలింగ్ ఏంటి? ఏ అసలు మరీ నన్ను నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, బి అసలు నేను పెళ్లి ఎందుకు చేసుకున్నాను. అందరు అమ్మాయిలు షాపింగ్ అంటే చాలా ఇష్టపడతారు కదా. అవును, నీ హస్బెండ్స్ ప్రాబ్లం అది. నీకు బేసికలీ ఆ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉన్నట్టుంది. అక్క ఈ షర్ట్ ఎవరు కొన్నారు, ఈ జాకెట్ ఎవరు, ఈ ప్యాంట్ ఎవరు, మిగిలినవని నాకు చెప్పక్కర్లేదు. 3-4 అవర్స్ కంప్లీట్ మాల్ తిరిగిన తర్వాత ఇది అన్ని సెలెక్ట్ చేస్తుంది, కానీ ఓన్లీ విండో షాపింగ్. డబ్బులు సేవ్ చేస్తా అక్క, ఇంకేం కావాలి కదా. ఈ గొడవ ఏదో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడండి. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో లాసి అండ్ మంజునాథ్ ఉన్నారు 151,000. క్యాష్ లో మన మూడో రౌండ్ కలెక్షన్ కింగ్. Yeah.
మీరందరూ ఏ కాలేజ్ నుంచి వచ్చారు? సెకండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సరే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. ముందుంది ముసళ్ళ పండగ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? నాన్న జోలో డబ్బులు తీసుకొని దొరికినప్పుడు. ఏచి ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మే దొరకలేదు, నువ్వు ఎందుకు దొరుకుతావు? పెళ్లి చేసుకున్నప్పుడు ముందుంది ముసలం పండగ. ముసలం పండగ ఉందమ్మా, ఉంది. గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు పేరెంట్ చూసినప్పుడు ముందుంది ముసల పండుగ అని చేసేస్తారు కదా పెళ్లి తర్వాత. ఓకే నెక్స్ట్, ఇక చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మా ఫ్రెండ్ గారు గంటల కొద్ది అమ్మాయిలతో పులిహోర కలుపుతుంటే ఇంకా చాలు రా బిర్యానీ కలుపు అని చెప్పు. బాయ్ ఫ్రెండ్ కి రిజెక్ట్ చెప్పినా కూడా పదే పదే వెంట పడుతున్నప్పుడు ప్లీజ్ డోంట్ ఫాలో 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 మీ. ఎవరైనా మనకు ఉచిత సాలు ఇస్తుంటే ఇక చాలు అని అనిపిస్తుంది. నువ్వు కూడా ఇవ్వవా ఎవరికి? ఇకపై నీకు అంతా మంచే జరుగుతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మార్నింగ్ లేవగానే మన ఫ్రెండ్ మన ముఖం చూసినప్పుడు మంచే జరుగుతుంది అనిపిస్తుంది. అదేంటి, అతనికి మంచి జరుగుతుంది కానీ నువ్వు అద్దంలో చూసుకున్నావు నీకు జరగట్లేదు. అబ్బాయి బయటకు వెళ్ళినప్పుడు అమ్మాయి ఎదురైతే నీకంతా శుభమే జరుగుతుంది అని అంటారు. ఓ, అంటే అమ్మాయిలు బయటకు వెళ్తున్నప్పుడు అబ్బాయిలు ఎదురు రాకూడదా? శని జరుగుతుంది. తెలిసిందా, మీరు పిల్లి లాంటి బల్లి లాంటి వాళ్ళు మీరు. గుడికి వెళ్ళి కొబ్బరికాయ వెళ్తాం కదా అక్క, అందులో పువ్వు వస్తే అంత మంది జరుగుతుందండి. ముందే చూసుకొని కొనుక్కుంటావు కదా. ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ మీద సెటైర్లు వేస్తాము? ఒక తాగుబోదు ఫ్రెండ్ ఇంకొకరికి తాగద్దురా అని చెప్పినప్పుడు వాడిపై సెటైర్లు ఇస్తూ ఉంటాం. అది కూడా ఎప్పుడు చెప్తాడు? వాళ్ళిద్దరు తాగుతున్నప్పుడు. మనం సెమినార్ చెప్తుంటే ఫ్రెండ్స్ సెటైర్స్ వేస్తారు. మంచి చెప్తుంటే నచ్చుదమ్మా, ఆరోగ్యం గురించి చెప్పామంటే ఫుల్ సెటైర్లు వేస్తారు. మనం లవ్ చేసిన అమ్మాయికి ముసలోడు భర్తగా వచ్చినప్పుడు ఆమెపై సెటైర్ వేస్తాం. ఎంత సాడిస్ట్ నువ్వు. ఓ, యు సీ దిస్ గాయ్, నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఓకే, ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాం మా జంటలు వచ్చి ఎలా ఆడతారో. లెట్స్ ఇన్వైట్ ద లవ్లీ కపుల్స్. ఈ రోజు క్యాష్ లో సుమ ఫ్రీ వెడ్డింగ్ షూట్. వెల్కమ్ టు సుమ ఫ్రీ వెడ్డింగ్ షూట్. ప్రీ వెడ్డింగ్ విన్నాము, పోస్ట్ వెడ్డింగ్ విన్నాము. ఈ ఫ్రీ వెడ్డింగ్ ఏంటి? ఇది ఇవాళ మాత్రమే ఉండేటువంటి ఆఫర్. జనవరి 1 మీ అందరికి ఫ్రీ వెడ్డింగ్ షూట్. మళ్ళీ వెళ్తానేనా? మీరు మీ ప్లేసెస్కి వెళ్ళండి. మంజు లాస్యా, మీరు 151,000 తో లీడ్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో నుంచి ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు, ఏ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇదిగో 4 క్వశ్చన్. ముందుంది ముసళ్ళ పండగ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇక చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇక పైన నీకు అంతా మంచి జరుగుతుంది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ మీద సెటైర్ లేస్తాము? నేను థర్డ్ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఓ, చాలా రొమాంటిక్ గా నించున్నారు కానీ చెప్పండి ఒకసారి. అంటే ఫ్రీ వెడ్డింగ్ అన్నారు కదా అని ముందు నుంచి పోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు ఏదైనా ఫ్రీ అంటే వెంటనే వచ్చేస్తారు కదా. చెప్పండి. మెరీనా అనుకుంటున్నాను అక్క, అండ్ థర్డ్ క్వశ్చన్ అనుకుంటున్నాను. ఇక పైన నీకు అంత మంచి జరుగుతుంది అని అలాంటి సందర్భాల్లో అంటారు? అంటే మీరు ఎలిమినేట్ అవుతారని. ముందు క్వశ్చన్ కి అడిగి హిందీలో చెప్పండి. అప్సే కప్ తో కచ్చా అవుతా చెప్తా. ఏ కప్ కప్ బోల్తే? తెలుగులో చెప్పండి, తెలుగులో చెప్పండి. ఇక పైన నీకు అంతా మంచి జరుగుతుంది అని ఎప్పుడు అంటారు? 5 ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఆన్సర్స్ వీళ్ళ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఏదో శని మహారాజ్ నెత్తి మీద ఉన్నారు అనుకోక్క, దానికి మనం ఏమనుకుంటాం అంటే పెద్ద పూజ చేయించుకోండి తగ్గిపోతుంది. అది పూజలు చేయిస్తే ఉందా లేదా చూద్దాం. ఇంత మంచి ఆన్సర్ చెప్పినందుకు మీకు ఒక ఫ్రీ వెడ్డింగ్ షూట్. మీకు ఒక అమ్మా నాన్న కావాలి కదా ఇప్పుడు. అమ్మ అమ్మా నాన్న మీరు రండి. దగ్గరగా పెట్టి చేతి మీద ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా ఫీల్ అవ్వండి. రెడీ? చలిస్తుంది. చలి పెట్టొద్దనే పొగేసిరమ్మా. అమ్మ కొంచెం దగ్గర చేతులు దగ్గర పెట్టండి. చూడమ్మా ఎక్స్ప్రెషన్ ఇట్లా. ఓకే రెడీ, యాక్షన్. బాబు నీ కుడికాలు కొంచెం రైట్ సైడ్ కి రన్. అది అది, ఇంకొంచెం వంగమ్మ అటొంగు, ఇంకొంచెం ఇంకొంచెం అలాగే ఉండం, అలాగే ఉండం. హలో హలో,
ప్యాకేజ్ ఎంత? ఫ్రీ వద్దు ఏమొద్దా మోకాళ్ళు. అట్లా మోకాళ్ళు అని చెప్పకే కట్నం ఎక్కువ అడుగుతారు సక్కగా. లాస్ట్ ఫోటో నువ్వు ఇక్కడ ముందర ఈ కాలు ఇలా పెట్టమ్మా, దాని మీద రావాలమ్మా. ఓకే నువ్వు కాళ్ళ అలాగే పెట్టు, నువ్వు కూడా ఒక కాలు ఎత్తమ్మా. చిచ్చి నాకు ఏదో గుర్తొస్తుంది. ఏయ్ నీ యూట్యూబ్ కంటెంట్ దొరికింది మంట మీద జంట. థ్యాంక్ యూ. మీ ఫోటోలు మళ్ళీ ఫస్ట్ యానివర్సరీకి పంపిస్తాను. ఫస్ట్ నాకు ఇవ్వండి. పనిలో పని మీది కూడా గోస్ట్ ఫోటో షూట్ చేసేస్తాను ఇక్కడ బాగుంది. ఏ మొన్న వాళ్ళు 1 lakh rupees. ఇందాక నుంచి క్యాప్ తీయకుండానే తీస్తున్నావారా? ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు పెట్టందులో నీ తలకాయ తీసుకెళ్ళి. నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు అంటారన్నమాట ఇంట్లో ఎవరికైనా మంచి చెయ్యి, లేని వాళ్ళకి కొంచెం ఏదైనా. లేని వాళ్ళకి పెడితే నీకు మంచి జరుగుతుంది, ఉందా లేదా చూద్దాం. మీకు అవకాశాలు అయితే ఉన్నాయి. అక్క హింట్ ఇవ్వచ్చు కదా కాస్త? ఈ లోపల ఆధార్ కార్డు ఫోటోల కోసం రమ్మను. భుజాలు కొంచెం పైకి పెట్టు, కళ్ళు బయట పెట్టు, ఊపిరి లోపల బిగబెట్టు, చెవుల్లోంచి గాలదులు. గాలదులం అంటే అలా వదిలిపోయాడు ఏంట్రా వాడు? మొన్న ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఆ జంటని లైట్ తీసుకో లైట్ తీసుకో అంటే వాళ్ళు నిజంగా 2 లైట్లు తీసుకొని పోయారేంట్రా? ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు వాళ్ళు అంటారు కదా నువ్వు పెళ్లి చేసుకో, నీకు తర్వాత చాలా మంచి జరుగుతుంది. ఓకే నీకు పెళ్లి జరిగితే ఉందా లేదా చూద్దాం. ఆసియా ఇంకొకటి చెప్తే మీరు ఎలిమినేటెడ్. అక్క ఇద్దరు బుర్రలో రెండు క్వశ్చన్స్ వచ్చాయి, టు ఆన్సర్స్ చెప్పొచ్చు కదా? నీకు పాప పుట్టిన తర్వాత నీకు మంచి మంచి జరుగుతుంది. సెకండ్ నాకు తెలుసు, సెకండ్ నీకు బాబు పుట్టిన తర్వాత మంచి జరుగుతుంది, ఉందా లేదా చూద్దాం. వీళ్ళని చూస్తే ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జామ్ క్లియర్ చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఓకే చూద్దాం. సారీ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. ఏదైనా మంచి కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు మీరు నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు? ఏ క్వశ్చన్ ఇస్తారు? యంగ్ కపుల్ వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ముందుంది ముసళ్ళ పండగ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇక చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ మీద సెటైర్ లేస్తాము? ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ మీద సెటైర్ లేస్తాం? ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ మీద సెటైర్ లేస్తాము? అప్పుడు అన్నావు కదా వచ్చిందమ్మారు. ఇప్పుడు చెప్పబోతే పరువు పోయింది కాదండి. ఎవడైనా ఎక్కువ ఎక్స్ట్రా చేస్తే క్లాస్ లో గానీ లేకపోతే బయట ఏదైనా ఈవెంట్స్ లో గానీ ఆడ మీద సెటైర్ లేస్తా. ఎక్స్ట్రాలు చేస్తే చూద్దాం. మంచి గోల్డెన్ ఛాన్స్ రండి, మీకు ఫ్రీ షూట్ చేస్తాం. మీకు ఒక అమ్మ నాన్న కావాలిగా, అదిగో వాళ్ళే. మీరు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చూస్తుంది గేదెలో ఉన్న వీడికి అమ్మ నాన్న. నువ్వేమో నేను రెడీ అన్నప్పుడు పైకి ఇట్లా ఎగరేయాలి, నువ్వేమో దొర్లుకుంటూ వెళ్ళి షాట్ తీయాలి. రెడీ 1 2 3 యాక్షన్. ఏంటండి మీ వాడికి కొన్ని కోతి లక్షణాలు ఉన్నాయి? మా ఆయన మీద వెళ్ళారండి కాస్త. మీ ఆయన పోలిక ఏంటో? ఇంగ్లీష్ అమ్మా హిందీ నాన్న ఇలాగే వస్తాడు. ఏదండి ఒకసారి మీ అబ్బాయి తీను మీ వారిది కళ్ళు ఒకటేలా ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాం మేము. అర్జున్ ఈయన మా అన్న అనుకోకుండా. అమ్మా నువ్వు ఇట్లా ఇట్లా పట్టుకోమ్మా, వెనకాల ఇలా పట్టుకోవాలి. నువ్వేమో ఇట్లా వెనక నుంచి ఇట్లా తొంగి చూడాలి. ఓకే ఏ మెరీనా
మీ కొడలు అందంగా ఉందే. ఏ థాంక్ యూ రా, మీ కొడకే మందంగా ఉన్నాడు. యాక్షన్. ఓకే ఇవాళకి ఇంతే, తర్వాత అడ్వాన్స్ పంపించండి. థ్యాంక్ యూ. ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ మీద సటైర్లు వేస్తాము? కాలేజ్ లో లెక్చరర్స్ మీద, టీచర్స్ మీద చూద్దాం ఉందా లేదా. ఇంకొకటి చెప్తే వాళ్ళు చిటికెలే. మధ్యలేదని చెయ్యరా. లంగావణి ఫంక్షన్ కి అమ్మాయి ఫోటోలు తీయమని వచ్చారా? ఓకే రెడీ, నేను యాక్షన్ అనగానే ఫోటో తీయాలి. రెడీ, 1 2 3 యాక్షన్. ఇప్పుడు చూడమ్మా, స్మైల్ ఇట్లా పెట్టకుండా, స్మైల్ స్మైల్. ఎందుకు ఇట్లా పెడుతున్నావు? పళ్ళ సెట్ పడిపోద్దు అని భయమ్మా. ఓకేనా, మనం వెళ్ళు. బాబు ఏమైనా వచ్చాయా? మా వాడి కూర్చొని కూర్చొని ఏమైనా వచ్చేలా ఉంది. సింగిల్స్ ఎవరైనా కపుల్స్ ని చూసినప్పుడు, లైక్ లవర్స్ ని గానీ రోడ్డు మీద ఎవరైనా పేర్స్ ని చూసినా సెటైర్ లేదు. సింగిల్స్ లవర్స్ మీద సెటైర్ లేస్తా, చూద్దాం. Anyway, Meera, I'm sorry, eliminated, but you got free wedding shoot. మిగిలింది వాళ్లే కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే మీరు లాస్ట్ రౌండ్ ఆడొచ్చు. క్వశ్చన్స్. ముందుంది ముసళ్ళ పండుగ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఇక చాలు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ముందుంది ముసళ్ళ పండుగ అని ఏ సందర్భాల్లో అంటారు? ముందుంది ముసళ్ళ పండుగ అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పెళ్లి చేసుకున్నాడికి వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక నీకుంట చూడు ముందు ముసళ్ళ పండుగ అని అంటారు. ఉందా లేదా చూద్దాం. బాస్ ని గాని లేకపోతే పక్కన ఉన్న వాళ్ళకు సోప్ వేయడం గాని ఫ్లడ్ చేసినప్పుడు. ఓకే ఉందా లేదా చూద్దాం. జ్యోతి, మీరు కూడా ఫ్రీ వెడ్డింగ్ షూట్ గెలుచుకున్నారు, రండి. ఈసారి వాళ్ళకి పిల్లలు మేము, షష్ఠ పూర్తి వెడ్డింగ్ షూట్ ఇది. మీ అమ్మ నాన్న చూడమ్మా, ఇప్పుడు ఏంటంటే పొజిషన్, మీరిద్దరు ఇట్లా దగ్గరగా ఉండాలి. బాబు నువ్వు ఇది అట్లా ముందర తీసుకొని వచ్చి ఇట్లా ఊపుతూ ఉండాలి. మరి మేము ఎంత ఓల్డ్ కపుల్ అయితే మరి 90s పోజ్ ఇస్తారా మాకు? ఓకే దగ్గర రండి. బాబు సిగ్గుపడద్దు. ఓకే ఎల్లుండే కా పెళ్ళి, దగ్గర రండి. రెడీ. అల్లుడు సిగ్గుపడద్దు పొదల్లా. అమ్మా సరిగ్గా రాలేదమ్మా షూట్. ఒకసారి మళ్ళీ రెడీ, కొంచెం దగ్గరికి. రెడీ యాక్షన్. ఏం చెప్తారా, ఈ కాలం జనరేషన్ బేకార్ ఉన్నారు. ఎవరండి నన్ను ఉన్నావు కదా. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తావరా దొంగ సచ్చినోడు. ఓకే రెడీ, ప్రాపర్టీ పెట్టమ్మా రెడీ. మా మమ్మీ డాడీ చేసేటప్పుడు నేను పుట్టలేదు కాబట్టి నేను చూడాలి. నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా. రెడీ యాక్షన్. యాక్షన్ అంటదా, యాక్షన్ అంటదా. నా ఎక్స్పీరియన్స్ లో కళ్ళల్లో ఇంత కామం ఎప్పుడు చూడలేదు నేను. చూడు బాబు, నేను చాలా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేశాను కానీ ఇలాంటి మామగారిని నేను ఎప్పుడు చూడలేదు. ముందే చెప్తున్నాను, ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏం కాదు, మా మామనేగా. నా ఫోటోలు తీసుకోండి. వాళ్ళందరూ ఏదో అమ్మమ్మ గారి ఇంటికి వచ్చినట్టు నా చుట్టూ తిరుగుతుంటే వీడియో తీస్తారా? వీడియో నువ్వు వీడియో. మాకు ఫ్రీ వెడ్డింగ్ లేదా? ఆ ఉంది, కిందకి వెళ్ళి తీసుకోండి. ఎవరమ్మా చెప్పాల్సింది?
సేమే ఆ చెప్పు స్టూడెంట్స్ ఎవరన్నా ఓవర్ యాక్షన్ చేస్తే ఎగ్జామ్స్ లో వైవా అప్పుడు దొరుకుతారా అప్పుడు మీకు ఉంటది ముందు ఉంటది ముసల్ల పండగ ఓకే ఉందా లేదా చూద్దాం అంటే నేను సినిమా పేరు చెప్తాను మీరు భార్య భర్తలుగా నటించిన యాక్టర్ల పేర్లు చెప్పాలి మీకు 10 క్వశ్చన్స్ అందులో 7 కరెక్ట్ చెప్తే చాలు కరెక్ట్ చెప్తేనే ఈ బెల్ట్ ఆగుతుంది లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి యువర్ టైం స్టార్ట్స్ నౌ దృశ్య వెంకటేష్ మీనా రైట్ ఆన్సర్ క్రాక్ రవితేజ శృతి హాసన్ రైట్ ఆన్సర్ రోజా అరవింద్ స్వామి మధుబాల రైట్ ఆన్సర్ జెర్సీ జెర్సీ నాని నాని సత్యసినా రైట్ ఆన్సర్ అయ్యో పట్టుకోకూడదు అలా ఉండు వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవరకొండ ఐశ్వర్య రాజేష్ రైట్ ఆన్సర్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి నయనతార రైట్ ఆన్సర్ రంగ్ దే నితిన్ కీర్తి సురేష్ కీర్తి సురేష్ రైట్ ఆన్సర్ ఇప్పుడు జీకే క్వశ్చన్లు అడగండి సరే నేను అడగనివి సోగ్గాడే చిని నాయన నాగార్జున రంగకృష్ణ నేనే రాజు నేనే మంత్రి రాజల్ బాహుబలి 2 ప్రభాసు అనుష్క అలా మీరు 10,05,000 గెలుచుకున్నారు మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇంట్లో కేక్ ఉంటే తినండి నిన్నటిది అయ్యో కట్ చేసి ఉంటారు కదా సారీ హ్యాంగ్ ఓవర్ మళ్ళీ కలుద్దాం అంటే దెన్ హ్యాపీ న్యూ ఇయర్ బై బై